భారతదేశం అనేక ఋషులకి మునులకి నిలయంగా ఉన్న దేశం భారతదేశం ఒక హిందూ దేశంగా పిలువబడుతుంది భారతదేశంలో అనేక మంది సాధువులు మునులు తమ తపస్సు ద్వారా ఈశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సులు చేస్తూ ఉంటారు రామాయణ మహాభారతాల కాలం నుండి ఇప్పటి వరకు సాధువులు ఘోరమైన తపస్సులు చేస్తూ ఉంటారు మహాభారతం రామాయణాల ఆధారంగా భారతదేశంలోని దేవుళ్ళు ఒక్కసారి కాదు అనేక జన్మించారు అని తెలుస్తుంది భారతదేశం ఒక భక్తి ఆరాధన కలిగిన దేశం ప్రాచీన కాలం నుండి భారతదేశంలోని గుడుల్లో ఎంతో పవిత్ర పూజలు చేస్తూ ఉంటారు భారతదేశంలోని కొన్ని గుళ్ళలో చమత్కారాలు కూడా జరుగుతాయి వాటి గురించి తెలుసుకుంటే మనం ఖచ్చితంగా షాక్ అవాల్సిందే మరి భారతదేశంలో అటువంటి కొన్ని మ్యాజికల్ టెంపుల్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక విషయంలోకి వెళ్దాం భారతదేశంలోని కొన్ని గుళ్ళు ఉన్నాయి వాటికి కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి వాటి యొక్క మిస్టరీని ఇప్పుడు యొక్క సైంటిస్ట్లు కూడా కనుక్కోలేకపోతున్నారు మరి ఆ గుళ్ళ యొక్క విష్ఠత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం నెంబర్ వన్ రాజరాజేశ్వరి త్రిపర సుందరి టెంపుల్ ఈ టెంపుల్ బీహార్ రాష్ట్రంలో ఉంది తంత్ర సాధనాలకు ఫేమస్ గా బీహార్ లోని అక్సర్ జిల్లాలోని ఈ రాజరాజేశ్వరి త్రిపుర సుందరి మందిరం ఫేమస్ గా చెప్పుకుంటారు ఈ గుళ్ళు ఎక్కువగా మంత్రతంత్ర సాధనాలు చేస్తూ ఉంటారు ప్రతి రోజు ఆ గుడిలో ఏదో ఒక అద్భుతం మరియు చమత్కారం కలిగిన ఘటన జరుగుతుంది దానికి అనేక ఆధారాలు ఉన్నాయి కానీ ఎవరైతే వాటిని చూస్తారో మరియు వింటారో ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం ఎందుకంటే అవి అంత ఆశ్చర్యపూరితంగా ఉంటాయి చరిత్రల ఆధారంగా చెప్పుకుంటే ఈ గుడి నాలుగు వందల సంవత్సరాల పూర్వం నాటిది దీన్ని ఒక తాంత్రిక భావాన్ని నిర్మించిందని చెప్తారు అంతేకాకుండా ఆసక్తికరంగా ఈ గుడిలో రాత్రిపుడ్లు దేవత యొక్క ప్రతిమలు మాట్లాడుతున్న శబ్దం వినిపిస్తుందని అక్కడ వారు చెప్తారు అవి వింటుంటే ఎలా అనిపిస్తుంది అంటే ఉన్న ప్రతిమలు ఒకరితో ఒకటి మాట్లాడుకుంటున్నాయి అని అనిపిస్తాయి మధ్యరాత్రిలో ఆ గుడిలో ఉన్న వారికి ఆ శబ్దాలు వినిపిస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు మొదట్లో జనాలు దాన్ని బాగా నమ్మేవారు కానీ సైంటిస్టులు నమ్మలేదు కానీ సైంటిస్టులు ఎప్పుడైతే ఆ గుడిలో ప్రయోగాలు చేశారో సైంటిస్టులు కూడా చివరికి ఆ ప్రతిమలు మాట్లాడుతున్నాయని నమ్మాల్సి వచ్చింది సైంటిస్టులు ఆ గుడిలో ప్రయోగాలు చేసిన తర్వాత ఆ శబ్దాలు మనుషులు చేసిన శబ్దాలు కాదని చెప్తున్నారు గుడిలో ఏదో జరుగుతుంది దాని కారణంగానే ఆ శబ్దాలు వస్తున్నాయని సైంటిస్టులు చెప్తున్నారు కానీ అదేంటో ఇప్పటికి వీడని మిస్టరీ గానే ఉంది అంతేకాకుండా ఆ గుడిని కట్టిన విధానాన్ని బట్టే సౌండ్ వేవ్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయని దాని కారణంగానే ఆ శబ్దాలు వినిపిస్తున్నాయని సైంటిస్టులు చెప్తున్నారు ఏది ఏమైనా గాని ఇప్పటికీ ఆ శబ్దాలు ఎవరు చేస్తున్నారో అన్నది మాత్రం వీడని మిస్టరీ గానే ఉంది నెంబర్ టూ జగన్నాథ్ టెంపుల్ కాన్పూర్ కాన్పూర్ లోని జగన్నాథ్ టెంపుల్ ఒక మ్యాజికల్ టెంపుల్ గా పిలువబడుతుంది కాన్పూర్ లో జగన్నాథ్ స్వామి యొక్క పవర్ఫుల్ టెంపుల్ గా దీని చెప్పుకుంటారు దీని యొక్క విశిష్టత ఏంటంటే వర్షాకాలం వచ్చే ముందే ఈ గుడిపై నుంచి నీటి బిందువులు జారి ఉంటాయి బయట ఎంత ఎండగా ఉన్నా కానీ ఈ గుడి నుంచి నీరు ఎలా వస్తుంది అనేది మాత్రం ఎవరు కనుక్కోలేకపోయారు మరియు ఆసక్తికరమైన విషయం ఏంటంటే లోపల పై భాగం నుంచి నీళ్లు రావడం ఎప్పుడు ఆగిపోతాయో అప్పుడు బయట వర్షం పడడం మొదలవుతుంది ఎన్విరాన్మెంట్ సైంటిస్టులు కూడా దీని యొక్క మిస్టరీని ఇప్పటి వరకు కనుగొనలేకపోయారు బయట ఎండగా ఉంటే లోపల ఈ గుడి పై భాగంలో నీరు కారుతా ఉంటాయి బయట వర్షం వచ్చినప్పుడు ఈ గుడిలోని పై భాగంలో నీరు ఆగిపోతాయి అలా ఎందుకు జరుగుతుంది అన్నది మాత్రం ఇప్పటికీ ఒక వీడని మిస్ట్రీ గానే మిగిలిపోయింది అఖరికి ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అన్న విషయం కూడా ఎవరు కనుగొనలేకపోయారు అనేక సార్లు సైంటిస్టులు ఈ గుడి మీద అనేక అధ్యయనాలు చేశారు కానీ ఇప్పటి వరకు ఈ రహస్యానికి పరద తీయలేకపోయారు నెంబర్ త్రీ మత్స్య టెంపుల్ భారతదేశంలో ఈ టెంపుల్ గుజరాత్ లో ఉంది భారతదేశంలోని అనేక మందిరాల్లో దేవుణ్ణి విభిన్న రూపాల్లో కొలుస్తారు సనాతన సంస్కృతి కారణంగా దేవుళ్ళనే కాకుండా ఆవుల్ని మరియు కొన్ని జంతువుల్ని అలాగే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కదాన్ని దేవుళ్ళ భావిస్తారు గుజరాత్ లోని ఒక గుడిలో అనేక సంవత్సరాలుగా ఒక వేల్ చేపని దేవతలా భావిస్తున్నారు ఈ గుడి గుజరాత్ లోని మధోగడ్ అనే ఊర్లో ఉంది అక్కడ వేల్ చేప యొక్క ఎముకలకి పూజిస్తారు కథనాల ప్రకారం ఈ గుడి ఎంతో ప్రాచీనమైనదని చెప్తూ ఉంటారు ఈ గుడిని మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించినట్లు చరిత్రలు చెప్తున్నాయి ఇక్కడ నుండి ఎవరైతే చేపలు పట్టేవారు చేపలు పట్టుకోవడానికి సముద్రానికి వెళ్తారో ఈ మతస్య మాతని దండం పెట్టుకుని వెళ్తారు వారు నమ్ముతారంటే అలా దండం పెట్టుకుని వెళ్లడం వల్ల వారికి లాభం చేకూరుతుందని వారు నమ్ముతారు అంతేకాకుండా సముద్రంలో వారిని ఆ మాత రక్షిస్తుందని వారు నమ్ముతారు అంతేకాకుండా ఆ చేపలు పట్టేవారు ఆ మాత యొక్క రక్షణ వలన అనేక తుఫాను వారిని సముద్రంలో వచ్చి కాపాడిందని వారు చెప్తూ ఉంటారు చూసారుగా భారతదేశంలోని మీరు నమ్మలేనటువంటి కొన్ని మ్యాజికల్ టెంపుల్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి కొన్ని ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోవాలనుకుంటే అనుకుంటే ఛానల్ ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్